మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ మదరు కొంచెం సీరియస్ ఉంది అని ఫోన్ చేశారు. ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, ఓ సంవత్సరం నుంచి కొంచెం కొంచెం అది పెరుగుతూ ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఆమెకి 65 ఏళ్ళు, అది తట్టుకుంటుందో లేదో అని. తర్వాత చాలా ఖర్చు అవుతుంది, 20-30 లక్షలు, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 2-3 ఇయర్సో లేకపోతే 4 ఇయర్సో ఉంటుంది అంతే. రోజు మందులు వేసుకుంటుండాలి, మళ్ళీ ఆమెకి కష్టం, చేసేవాళ్ళకి కష్టం. ఇప్పుడు అలా స్థితిలో నేను ఎందుకు చేశారు అంటే, ఇట్లా గాలి ఊపిరి అందటం లేదు, వెంటిలేటర్ పెట్టాలంటున్నారు, అది ఇది, అసలు పెట్టించడం బెటరా, ఇంటికి తీసుకువెళ్ళటం బెటరా, అది కాదమ్మా, మరి ట్రై చేయండి, ఒక 1-2 డేస్ ఉంచండి, ఇక అంతకంటే ఇక తర్వాత అనవసరం. ఎందుకంటే కొన్ని జబ్బులు రివర్స్ అవ్వవు, కొన్ని జబ్బులు రివర్స్ అవుతాయి. ఇప్పుడు ఇది కిడ్నీ పాడవుతూ ఉంది అంటే అది తొందరగా రివర్స్ అవ్వదు, అంతవరకు వచ్చింది అంటే, డయాలసిస్ లెవెల్ వరకు వచ్చింది అంటే. సో 1-2 డేస్ చూసి ఏదో చిన్నగా ఉండి బాడీ ఎనర్జీ ఉండి బాడీ రికవర్ అయితే అవ్వచ్చు, లేదు అంటే మాత్రం ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది జబ్బు. సో అది మీరు డిసైడ్ చేసుకోవటమే, ఆమెకి పెద్ద ఉపయోగం లేదు, మీకు అంత ఈజీ థింగ్ కాదు, మనీ వైజ్ కానీ చేసే చాకరీ వైజ్ కానీ అని చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం తినే ఆహారం గురించి, చేసే పనుల గురించి, పడే టెన్షన్ల గురించి కాస్త కాస్త జాగ్రత్త తీసుకోకపోతే లాంగ్ టర్మ్లో మన ఇన్నర్ ఆర్గాన్స్, కొన్ని కోట్ల విలువైన ఒక్కొక్క ఆర్గాను పడైపోతూ ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంటు, అబ్బా రుచి బాగుంది, అబ్బా సినిమా బాగుంది అని ఇమోషన్స్, అవన్నిటిని మనం మైండ్కి ఇచ్చుకుంటే డెఫినెట్గా దాని యొక్క పర్యవసానం మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఉంటుంది. మనం ఐకి రెస్ట్ ఇవ్వము, స్ట్రెన్యువస్గా చూస్తాము. ఐ యాక్చువల్లీ మెంట్ ఫర్ లైట్ ఈజీ వర్క్, కాన్సన్ట్రేటెడ్గా చూసి చదివే వర్క్ కాదు, కానీ మన లైఫ్ స్టైల్లో చదవాల్సి వస్తుంది. సరే చదివాం బాగానే ఉంది, అన్నెసరీ థింగ్స్కి ఐని స్ట్రెయిన్ చేయకూడదు, చేసాం బాగానే ఉంది. గంట గంటకి చిన్న ఐ ఎక్సర్సైజ్ అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఐని తిప్పటము, తర్వాత దూరం వస్తువుని, తర్వాత ముక్కుని లేకపోతే మధ్యలో ఇంకో వస్తువుని చూస్తూ ఉంటే సీలేరీ మజిల్స్ అని ఉంటాయి, అవన్నీ పనిచేస్తుంటే కాస్త బ్లడ్ సర్క్యులేషన్ అది వస్తుంది. కాన్స్టెంట్గా అట్లా చూస్తూ అట్లాగే కూర్చొని ఉండకూడదు, అది పెద్ద డేంజరస్ థింగ్. తర్వాత ఫుడ్ కూడా అంతే, ఇది బాగా టేస్టీగా ఉంది అని ప్రాసెస్డ్ కుక్డ్ ఫుడ్ ఇలాంటివి తిన్నాము అంటే ఎంత టేస్ట్ ఎక్కువ ఉంటే అంత దరిద్రమని, మన టంగను అంత మోసం చేసి మనం లోపల పంపిస్తున్నాం. న్యాచురల్ ఫుడ్ని, అది మన ఫుడ్డా కాదా డిటెక్ట్ చేయడానికి టంగ్ ఉంది, దాన్ని కూడా మోసం చేసి మనం లోపల పంపిస్తున్నాం. సరే పోనీ, సొసైటీలో ఉన్నాం కాబట్టి తప్పదు, ఇప్పుడు నేనున్న ఫ్రూట్స్ తినాలి, ఎన్ని తిన్నా ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్లో కూడా కొంచెం ఎక్కువ మందులు గిందులు వాడుతున్నారు, తర్వాత కాస్ట్లీ అవుతాయి, నిలవండవు, దొరకవు ఫ్రూట్స్ అన్నీ. సో ఒక పూట ఈ మిల్లెట్స్, రైసుల కంటే మిల్లెట్ బెటర్లే, మిల్లెట్స్ జెనెటిక్ మాడిఫికేషన్ ఎక్కువ కాలేదు, అందులో ఎరువులు ఎక్కువ పడవు మిల్లెట్స్కి, కొర్రలు అంటుకొర్రలు జొన్నలు సజ్జలు ఇట్లాంటికి అంత ఎరువులు ఎక్కువ తీసుకోవు ఆ మొక్కలు, ఎందుకంటే నీరు ఎక్కువ అవసరం, వాటికి నీరు ఎక్కువ అవసరమైన మొక్క మాత్రమే, మొక్కలకు మాత్రమే ఎక్కువ ఎరువులు వేస్తారు, ఎందుకంటే నీటిలో కరిగి ఎరువు వెళ్తూ ఉంటుంది లోపలికి. సో అట్లా నేను ఓన్లీ మిల్లెట్స్ అవి తీసుకుంటా ఒక పూట బాగా కుక్ చేసుకొని, తర్వాత రా వెజిటబుల్స్ అన్నీ కొంచెం కర్రీలాగా అన్నీ కలిపేసి కొంచెం నెయ్యి వేసి కలిపేసి అన్నం గిన్నె మీద పెట్టేస్తా, ఇండైరెక్ట్ కుకింగ్ కుక్కర్లో పెట్టేస్తా. కొంతవరకు బెటరు, సాధ్యమైనంతమైనా అవాయిడ్ చేసుకోవడం బెటర్, ఉప్పు తగ్గించుకోవడం, కారం తగ్గించుకోవడం, ఎల్లుల్లిపాయ ఎందుకు, అల్లం ఎందుకు, ఈ కారాలు ఉప్పులు అంతంత హెవీ ఎందుకు, తాలింపు ఎందుకు, బాగా ఫ్రై అయిన ఆయిల్లో ఈ గింజలన్నీ వేస్తారు, అంత ఫ్రై అయిన గింజలు డెఫినెట్గా డేంజరస్, అంటే టంగ్కి మనం మోసం చేస్తున్నాం, అది ఏదో కోడింగ్ని ఇది టచ్ చేస్తుంది, యాక్చువల్ ఇది కాదు తినాల్సిన పదార్థం. నేచర్లో ఉన్న పదార్థాలని ఏది చూపెట్టినా ఏది తిన్నా చెప్పుద్ది అది, ఇది నీ ఫుడ్డా కాదా అనేది, కానీ మనం అన్యాచురల్ ఫుడ్కి అలవాటయ్యాం, తప్పదు ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి కొంత, కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం బెటరు. ఇదే కెమికల్స్, షాంపూలు, సబ్బులు, పేస్టులు, తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా బయట, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, తర్వాత ప్యాక్డ్ ఫుడ్, లేస్, కుర్కురే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఈవెన్ ఫ్యారెక్స్, మరి చిన్నపిల్లలకు కూడా ఫ్యారెక్స్, నెస్టము, ఏంటి డబ్బా పాలు దరిద్రం చేస్తున్నారు. అంటే వీళ్ళని అంటానికి లేదు, సొసైటీ అట్లా పరిగెడుతుంది, వీళ్ళు అంతే పరిగెడతారు, కానీ మనం అవగాహనతో చూసుకొని
మనకి ఇంట్లో లేవా, జొన్నలు లేవా, సజ్జలు లేవా, రాగు లేవా, ఏమి లేవు, అవి కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి గ్రూయల్ చేసి ఇవ్వచ్చు. ఆ ఫ్యారెక్స్ డబ్బాలు అవన్నీ మనకెందుకు అన్నెసరీ థింగ్. అట్లా కొంచెం అవగాహనతో ముందుకెళ్ళటం బెటర్. మన ఆర్గాన్స్ని మనం పాడు చేసుకోకూడదు. నీ నాలిక మోసం చేస్తున్నాం, నాలిక మోసపోయి కరెక్ట్ కరెక్ట్ అంటుంది, కానీ లోపలికి వెళ్ళాక అవన్నీ పదార్థాలు అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. తప్పదు. నా కారము కారం కారంగా తిన్నా, నోట్లో మండటం లేదా, అట్లనే ఇంటెస్టైన్ అంతా మండుద్ది, కానీ అది చెప్పదు. అది చెప్పడానికి అక్కడ ఆ నర్వ్స్ అట్లా లేవు. అక్కడ చెప్పే నర్వ్స్ లేవు. చెప్పే నర్వ్స్ ఓన్లీ నాలుగు మీదే ఇచ్చింది నేచరు. దాన్ని బట్టి దాని లిమిటేషన్స్ని మనం అర్థం చేసుకొని మన అవగాహనతో కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటే మన ఆర్గాన్స్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మనం ఒక నాలికను ఒక్కటి మోసం చేసి లోపలికి పంపించి నేను ఎంజాయ్ చేస్తున్నా. పండగ పూట కూడా అంతే. పండగ పూట అన్ని రకాలు తినాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్ని స్వీట్లు, షుగర్ ఐటమ్స్ అన్నీ తప్పుడు పదార్థాలే. షుగర్లో ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఉంటాయి, రిఫైన్డ్ ఆయిల్లో ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఉంటాయి. ఆ రెండు తెగ వాడుతున్నారు, అవి తగ్గించుకోవాలి. అట్లా కొంచెం కొంచెం చేంజెస్, అవగాహనతో చేంజ్ చేసుకోవడమే. సొసైటీ ఇంత ఆలోచించదు. మనిషి యొక్క బై డిఫాల్ట్ మైండ్ అంత ఎనలైజ్ చేయదు. పక్కన వాళ్ళు చేసే చూసి చేసేసుకుంటూ పోతుంది. ఏ జీవైన అంతే, తన తల్లిదండ్రులు చేసే చూసి అది చేసేసుకుంటూ పోతుంది, అది నేర్చేసుకుంటుంది. ఇన్నర్ మైండ్, మన ఎక్స్టర్నల్ మైండ్ కాదు. ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా నాకు తెలుసు ఎక్స్టర్నల్ మైండ్లో, అన్నీ ఫాలో అవ్వను నేను కూడా, ఎందుకంటే నా ఇన్నర్ మైండ్ వినదు. సొసైటీని చూసి అది నేర్చేసుకుంటూ ఉంటుంది చాలా చాలా. కాకపోతే ఏదో అవేర్నెస్ ఉంటే కొంచెం 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 100% చేసే తప్పుని ఓ 50% లేకపోతే 40%కి వస్తామంతే. అట్లా ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి, అవి తప్పవు. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఇంతే, మైండ్ మెడిటేషను లేకపోతే రిలాక్సేషను, పడుకునే ముందు 1-10 రిలాక్సేషను, తర్వాత డేలో కూడా 3-4 times 1-10 రిలాక్సేషన్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ అస్. అందులో మాత్రం డౌటే లేదు. బాడీకి ఒక 20 minutes, లంగ్స్కి ప్రాణాయామ అది ఒక 20 minutes, మైండ్కి ఒక 20 minutes, అంటే మెడిటేషన్ లాగా రిలాక్సేషన్ లాగా చేస్తే కొంతవరకు రెక్టిఫై అవుతుంది మనం చేసే తప్పులు. ఈ అవగాహనతో ముందుకెళ్తే మన ఆర్గాన్స్, ఇన్నర్ ఆర్గాన్స్ కొంచెం సుఖపడతాయి, లాంగ్విటీ ఉంటుంది, ఎక్కువ రోజులు కొంచెం అవి మంచిగా పనిచేస్తాయి. బతకటం ముందు అది వేరే విషయం, కానీ కంఫర్టబుల్ హెల్తీ లైఫ్, హెల్త్ ఇండెక్స్ పడకుండా బతకటం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ మందులు లేకుండా బతకటం అనేది ఇంపార్టెంట్. అదే సక్సెస్ఫుల్ లైఫ్. మైండ్కు కంఫర్టబుల్గా కామ్గా ఉంది అంటే అది కూడా సక్సెస్ఫుల్ లైఫే. ఇప్పుడు మన మైండ్ అంతా అలవాటు చేసింది సొసైటీ, ఎప్పుడు ఏదోటి ఆలోచించడం. ఇప్పుడు కార్ నడుపుతున్నాం అనుకో, మ్యూజిక్ కావాలా? మ్యూజిక్ ఎందుకు అడిగి? ఒక పని చేస్తుంటే మళ్ళీ రెండో పని ఎందుకు? మైండ్ని ఖాళీగా ఉంచకపోవటం అన్నది మనకు సొసైటీ నేర్పింది. కానీ మైండ్ని ఖాళీగా ఉంచడం అనేది చాలా బిగ్గెస్ట్ హెల్ప్ మన బాడీకి, అది తెలుసుకోవాలి. ఓకే, మనము ఎంత కంఫర్ట్స్కి, ఎంత సుఖానికి అలవాటు పడితే, ఎంత రుచికి వాటికి అలవాటు పడితే అంత మనం వీక్ అవుతాం, మన ఇన్నర్ ఎనర్జీ. యాక్చువల్గా న్యాచురల్ వేలో బతికితేనే మంచిది. సాధ్యమైనంత వాకింగు, సాధ్యమైనంత కంఫర్ట్స్ లేకుండా నేనైతే మ్యాట్ మీదే పడుకుంటా, చాప్ మీదే పడుకుంటా ఎక్కువ టైమ్స్, 80% ఆఫ్ ద టైమ్స్, బికాజ్ ఆఫ్ నాకు నడుము నొప్పి అది ఉంటాం మూలంగా అట్లా అలవాటు అయింది, అదే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అట్లనే మన బాడీకి ఓవర్ కంఫర్ట్స్, ఓవర్ లగ్జరీ అలవాటు చేయకూడదు. మనం అంత వీక్ అవుతాం, ఎంత లగ్జరీ అలవాటు చేస్తే అంత వీక్ అవుతాం.